డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమూల్ ప్రాజెక్టు పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరులో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు సీఎం జగన్. అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాల సేకరణను చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టామని, చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 400 గ్రామాలలో అమూల్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే చేస్తూ ఉన్నామో, ఈ గొప్ప కార్యక్రమానికి బీజం పడింది గత ఏడాది జూలై 21వ తారీఖున ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒక ఎంఓయు కుదుర్చుకుంది. ఇద్దరం కలవాలని, అక్క చెల్లెమ్మలు పాడి రైతులు జీవితాలు మార్చాలని, ఇప్పుడు రాని రేటు ఆ అక్క చెల్లెమ్మలకు రావాలని, అమూల్ రావడంతో అది జరుగుతుందని ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత డిసెంబర్ 2న ఏపీ అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును ప్రారంభించడం కూడా జరిగింది. ఇది ప్రారంభించి దాదాపుగా డిసెంబర్ 2వ తారీఖున ప్రారంభించి ఇప్పటికే 400 గ్రామాలలో ఇప్పటికే అమూల్ ద్వారా పాల సేకరణ జరుగుతూ ఉంది. అక్కడ అక్క చెల్లెమ్మలకు దాదాపుగా ఈ 400 గ్రామాలలో, ప్రకాశం జిల్లాలో 200 గ్రామాలు, కడప జిల్లాలో 100 గ్రామాలు, చిత్తూరు జిల్లాలలో 100 గ్రామాలు